ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యం పెంపు స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చా అనేటువంటి అంశం గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యం పెంపు స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చా. మొదటగా అసలు ఈశాన్యం పెంపులు జనరల్గా ఎందుకు వస్తాయి అని అంటే, రోడ్డు క్రాస్గా కట్ అయినప్పుడు మనం రోడ్డు ఉన్నటువంటి దిశగా కాకుండా మామూలుగా మనం నిర్మాణం చేసుకున్నప్పుడు రోడ్డు వైపు కొద్దిగా క్రాస్ స్థలాలు రావడం జరుగుతుంది. కొంతమంది న్యాచురల్గానే వాళ్ళ స్థలంలోనే వాళ్ళ రిజిస్ట్రేషన్ పట్టాలోనే ఈశాన్యంలో పెంపు స్థలం కూడా రావడం జరుగుతుంది. అది సందర్భాన్ని బట్టి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ హౌస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తర ఈశాన్యం సుమారుగా ఒక 5 అడుగులు, అదేవిధంగా తూర్పు వైపు ఈశాన్యం సుమారుగా ఒక 7 అడుగులు దాకా ఈ విధంగా పెంపు అనేది ఉండడం జరిగింది, 7-8 అడుగులు. అయితే మనకి ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యం పెరుగుతుందో వాయువ్యము, ఉత్తర వాయువు వీటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆ స్థలం తగ్గి వాటి యొక్క ప్రభావం అనేది పెరుగుతుంది. అదేవిధంగా తూర్పు వైపు ఈశాన్యం పెరిగినప్పుడు తూర్పు ఆగ్నేయము, అదేవిధంగా ఆగ్నేయం యొక్క స్థలం తగ్గిపోయి వాటి యొక్క ప్రభావం అనేది, దుష్ప్రభావాలు అనేవి మన మీద ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు కూడా ఎక్కువ వేరియేషన్ లేదు, ఉత్తరానికి సుమారుగా 5 డిగ్రీస్ టిల్టెడ్లోనే ఉంది, మేజర్ వేరియేషన్ అయితే ఏమీ లేదు. ఈ ఈశాన్యం పెంపు ఎప్పుడైతే మనకు వస్తుందో ఆగ్నేయము, అదేవిధంగా వాయువు తగ్గుదల వల్ల ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులకి మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఈశాన్యం పెంపును తగ్గిస్తామో ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులకి ఈ సమస్యలన్నీ కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈశాన్యం తగ్గిన తర్వాత మనం కాంపౌండ్లో మొత్తం సరిచేసి పెంపు ఈశాన్యాన్ని తగ్గించేసిన తర్వాత స్థలం అనేది మనకు ఉండడం జరుగుతుంది. ప్రీవియస్గా ఉన్నటువంటి ఈశాన్యం పెంపు స్థలం ఏదైతే ఉంటుందో స్థలం రోడ్డు వైపుకి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో పార్కింగ్ మనం బయట ఏర్పాటు చేసుకోవచ్చు పెంపు స్థలంలో అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈశాన్యం పెంపు స్థలం మొత్తం కూడా తగ్గించేసేసి కాంపౌండ్ను సరిపెట్టిన తర్వాత మిగిలినటువంటి స్థలంలో బయట ఈశాన్యంలో పార్కింగ్ అదేవిధంగా వాయువ్యం సైడు షాప్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ వాయువ్యం వైపు అంత ఎక్కువ స్థలం అయితే రాలేదు. ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి షాప్ వచ్చేసి టెంపరీ షాపు, ఇంటికి అనుకోకుండా సుమారుగా ఒక 1 ఫీట్ గ్యాప్ అలా తీసుకొని టెంపరీ షాప్స్, ఈ కంటైనర్ షాప్స్, తర్వాత రేకులతో ఏర్పాటు చేసుకునేటువంటి షాప్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి కదా, వాటిని ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. వీళ్ళకి అంత క్రాసులన్నీ సరిచేసిన తర్వాత వాయువ్యం వైపుగా సుమారుగా ఒక 3 నుంచి 4 అడుగులు కొద్దిగా ఎక్కువ అటు ఇటుగా రావడం జరిగింది. ఇక్కడ స్థలం వీళ్ళ సొంత స్థలంలో ఒక 4 అడుగుల తర్వాత కాలువ రావడం జరిగింది. కాలువ మీదుగా తీసుకుంటే సుమారుగా ఒక 8 అడుగులు వస్తుంది. మనకి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా, రోడ్ సైడ్ టెంపరీ షాప్స్ అంటుంటాయి, అలాగా ఒకటి ప్రొవిజన్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్కింగ్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పార్కింగ్కి ఇక్కడ ఈశాన్యంలో మాత్రం ఎక్కువగా మనకి స్థలం రావడం వల్ల పార్కింగ్ అనేది ఇక్కడ పాసిబిలిటీ అయ్యింది. ఈ విధంగా మనం పెంపు స్థలంలో పార్కింగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 అడుగులు పొడవు, 9 అడుగుల వెడల్పులో మనకు పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్ట్రక్చరల్గా మనం ఎటువంటి నిర్మాణాలు చేయట్లేదు, కేవలం ఐరన్ పోల్స్ లాగా తీసుకొని ఒక షెడ్ లాగా తీసుకొని బయట వైపు పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మన ఇంటికి లోపల ఈశాన్యంలో మనం ఎటువంటి షెడ్ అయినా ఏర్పాటు చేయటం లేదు, ఇంటి వైపు బయటగా మనకి ఈశాన్యంలో షెడ్ని ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా స్ట్రక్చరల్గా ఎటువంటి హెవీ కన్స్ట్రక్షన్స్ ఏం చేయట్లేదు, రేకుల షెడ్ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీగా దీని అంతటికి కూడా కొంత ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటే మనకి పార్కింగ్ ఏర్పాటు చేసుకునేటువంటి ఫెసిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. లేదు
ఇంటి బయట కాదులేండి, ఇంటి లోపల పెట్టుకుంటానా పెట్టుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఈశాన్యం పెంపుని తగ్గించిన తర్వాత మీకు వచ్చినటువంటి ప్లేస్ని బట్టి, సెట్ బ్యాక్కి ఇంటికి మధ్యలో వచ్చినటువంటి ప్లేస్ని బట్టి, కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో వచ్చినటువంటి సెట్ బ్యాక్ ప్లేస్ని బట్టి మీరు అవన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉంటే, మీకు అవకాశం ఉండి బయట వైపు పార్కింగ్ని ఏర్పాటు చేసుకోగలను, ఇబ్బంది లేదు అని అనుకుంటే, ఈ విధంగా మనం బయట వైపు ఈశాన్యం పెంపులో కూడా పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈరోజు మన ఈ వీడియోలో మీరు ఈశాన్యం పెంపు స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క సందర్భానికి సంబంధించి మనం ఈ విధంగా ఆలోచించాం. సందర్భాన్ని బట్టి, కేస్ స్టడీని బట్టి ఇవి చేంజెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం పార్కింగ్ తీసుకోవడం అనేది ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.